ఎందుకు ఏడుస్తున్నావు? వీళ్ళకి ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు లేవు. వీళ్ళతో ఎందుకు వచ్చావు? మా నాన్నకి ఒంట్లో బాగాలేదు, హాస్పిటల్లో ఉన్నాడు. మా అమ్మ వీళ్ళతో వెళ్తే డబ్బులు వస్తాయని చెప్పింది. ఏంటా మాటలు? ఇటు రండి. కలెక్షన్ ఏది? ఏంటి సార్ ఇది? రోడ్ మీద వెళ్లే వాళ్ళందరూ మీకు ఇలాగే కనిపిస్తారా? ఇలాంటివి చాలా చూశాను గానీ. ముందు డబ్బులు తీ. ఏంట్రా గొడవ? ఎవడాడు? అమ్మని అమ్మ, ఈయనంత తీసుకొచ్చారా? ఆరు పేర్లు కానీ. 30 ఇయర్స్ రూల్ ప్రకారం అసలు ఆడాలో. ఓ నువ్వా? ఫస్ట్ ఈ సోడా బుడ్డిని లోపల తోయండి. ఏం చేశాడ్రా? బట్టల షాప్ అని చిత కొడుతున్నాడు సార్. అమ్మని, విఐపి అని చెప్పి నన్ను వీపింగ్ చేస్తావా? రే, వీని తీసుకెళ్ళి లోపలేంట్రా. ముందు నన్ను ఏ సెక్షన్ లో లోపల పెడతారో చెప్పండి. వీని తీసుకెళ్ళండిరా బాబు. చెప్పండి ఏ సెక్షన్. నీ సంగతి ఏంటి? కలెక్షన్ ఎంత? నేను జర్నలిస్ట్ నేను చెప్పిన వినిపించుకోరేంటి సార్? నువ్వెందుకు వచ్చావమ్మా? ఈ అమ్మాయితో నీకు సంబంధం లేదు కదా, నువ్వు వెళ్ళిపో. నీ సంగతి ఏంటో తగ్గించుకుంటున్నావు. నువ్వేమైనా హైక్లాసా? సార్, కొంచెం డీసెంట్గా మాట్లాడండి. ఏంటి, నీ దగ్గర నేర్చుకోవాల్సిన డీసెన్సీ నేర్పుతుగానరా? ఇన్స్పెక్టర్, మీరు చాలా ఇండీసెంట్గా బిహేవ్ చేస్తున్నారు. ముందు నన్ను ఏ సెక్షన్ కింద బుక్ చేస్తున్నారో చెప్పండి రా, లేకపోతే హ్యూమన్ రైట్స్కి వెళ్తాను. అబ్బా ఉండవయ్యా, లేడీస్ ఫస్ట్, నీ సంగతి తర్వాత చూస్తాలే. మర్యాదగా చేయొద్దులేండి. పోలీస్ స్టేషన్లో రేపు చేయకూడదు. వీడితో చాలా ప్రాబ్లం ఉంది. రే, వీడు నాకు బాగా మెంటలెక్కిస్తున్నా. అబ్బా ముందు నన్ను ఏ కేసులో బుక్ చేశారో చెప్పండి. రే, వాడు మూడంతా పాడు చేస్తాడు, ముందు వాడు సంగతి చూడండి. చెయ్యొద్దులు. ఏంటి కొడతారు? చెప్తాను కొడతారంట. పెంచకండి. ఒక్కొక్క బట్టలు ఎంతమంది కొడతారంట? Thank you.
ఏదో అనుకున్నా కానీ నీకు చాలా ఫాలోయింగ్ ఉంది. అటు పోలీసులు, ఇటు రౌడీలు, నిన్ను రక్షించడానికి మధ్యలో అటువంటి చీజులు. చీచి, చాలా ఇరిటేటింగ్ ఉంది. తెలియక అడుగుతాను, ఫిజిక్ బాగుంది, ఫేస్ బాగుంది, క్యారెక్టర్ కూడా బాగానే ఉన్నట్టుంది, మధ్యలో సైడ్ బిజినెస్ ఏంటో? నేనేమన్నాను? ఆడపిల్లవే అర్ధరాత్రి పూట ఈ రౌడీలు పోలీసులు గొడవ ఏంటని అడుగుతున్నాను. నాకు అదే అవసరం. నీ కోసం పరిగెట్టి పరిగెట్టి తాగిందంతా దిగిపోయింది. ఇల్లు క్వార్టర్ పట్టపో, అర్థం కాలేదా? నువ్వే తీసురా. నేనెళ్ళవండి. ఆల్రెడీ ఆ షాప్ ఆడికి 500 బాకీ ఉన్నాను. ఈ 200 తీసుకుని ఇంకో 300 పట్టరమ్మంటాడు. పర్లేదు, ఈ మధ్య ఆడాలి, బాగానే వైన్ షాప్కి వెళ్తున్నారు. అర్ధరాత్రి మెడికల్ షాపులు కూడా మూసేస్తారో కానీ తక్కువ ఈ వైన్ షాపులు మాత్రం తెరిచి ఉంటాయి. ఏ బ్రాండ్ కావాలి? బాగా కిక్కిచ్చే బ్రాండ్. చిల్లరించుకో, ఇది తీసుకో. థ్యాంక్స్ డబ్బుడి. సరే పద. ఎక్కడికి? పద చెప్తా. ఈ బంగ్లాలో అవే ఉంటే మరి దర్శనం చేస్తా. అసలు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఇక్కడైతే ప్రశాంతంగా తాగచ్చు. నువ్వు తాగడం కోసం? అసలు దెయ్యాలు కూడా కంపెనీ ఇస్తాయి. అసలు నాకు డౌట్, నువ్వే పెద్ద దెయ్యానమేమో, అర్ధరాత్రి తిరుగుతున్నావు. ఈ దయ్యాలు కూడా వింటాయి బాబు. సరే గానీ చూడు, హైదరాబాద్ ఒకప్పుడు హైదరాబాద్ నవాబు 20 లక్షల మందికి కట్టాడు, ఇప్పుడు 80 లక్షలు. మనం గవర్నమెంట్ ని ఊరినే అంటాం గానీ వాళ్ళు మాత్రం ఎక్కడ చేస్తారు? వీళ్ళందరూ తినడానికి తిండి, వైద్యం చేయడానికి హాస్పిటల్, లవ్ చేసుకోవడానికి పార్కులు, నీళ్లు, కరెంటు, ఒకటి కాదు ఈ చెత్త తీయడానికి మున్సిపాలిటీ. చీచీ చీచీ, చండాలంగా ఉంది. పూజ, ఇది ఒక్కటే బాగుంది, కొడతావా? పాడైపోయింది, హైదరాబాద్ కాదు, నువ్వే. నేనా? ఎందుకు? నా రెక్కల కష్టంతో రోజు 6 పెగ్గులు తాగుతున్నా, హ్యాపీగా బతికేస్తున్నా. ఇలా తాగుబోతులు తారవడం హ్యాపీనా? మా తాగుబోతులు అంత తేలిక తీసిపారేకు, మా వల్ల గవర్నమెంట్ కి 1000 కోట్ల ఆదాయం. అసలు ఎందుకు ఇలా తాగుతావు చెప్పు. బాధమ్మా బాధ, ఇక్కడ బాధ, ఇక్కడ బాధ, ఇక్కడ బాధ, హోల్ మొత్తం బాధ. ఎందుకు ఏడుస్తున్నావు? మాది నర్సాపూర్ పక్కన చిన్న పల్లెటూరు. మా నాన్న ఎంతో కష్టపడి నన్ను పీజీ దాకా చదివించాడు. ఎంఏ పొలిటికల్ సైన్స్. ఇప్పుడు సొసైటీ గురించి నేర్పే ఆర్ట్స్ గ్రూప్కి వాల్యూ లేకుండా పోయింది కదా, మొత్తం హైటెక్ అయిపోయింది. దాంతో అటు ఉద్యోగం దొరక్క, ఇటు వ్యవసాయం నప్పక, అటు ఇటు కాకుండా అయిపోయాను. మా నాన్న చాలా నిజాయితీపరుడు. ఉన్న 2 ఎకరాల్లో పంటలు పండలేదు. తీసుకున్న మైక్రో ఫైనాన్స్కి ఆదాయం లేక, ఇంట్రెస్ట్ కట్టలేక పురుగుల ముందు తగ్గి చచ్చిపోయాడు. నా చెల్లి సరస్వతి నిజంగానే చదువులు తల్లి, పెళ్ళి కూడా బాగానే చేశాం, కానీ మొగుడు కట్నం సరిపోలేదని తగలబెట్టి చంపేశాడు. ఒక్క నిమిషం. మన లైఫ్లో ఒక లవ్ స్టోరీ కూడా ఉంది. అప్పుడు ఒక షాప్లో పనిచేసేవాడిని, నేను షాప్ ఓనర్ అనుకుని ఒక అమ్మాయి నన్ను లవ్ చేసేసింది. కాదని తెలిసినాక నన్ను లెఫ్ట్ లెగ్తో ఒక తన్ను తన్ని, తను రైట్ అనుకున్నాడుతో రైట్ లెగ్తో జంప్ అయిపోయింది. సో ఎటు చూసినా మంచి కొడుకుని కాలేకపోయాను, అన్నను కాలేకపోయాను, లవర్ని కూడా కాలేకపోయాను, ఎందుకు పనికి రాకుండా పోయాను. అందుకే 6 పెగ్గులు దాకా హ్యాపీగా బతికేస్తున్నాను. స్టోరీ బాగుందా?
ఏంటి ఇంత పెద్ద స్టోరీ చెప్తే ఇదేనా రియాక్షన్? సర్లే నీ కర్మ పో. అవును, ఆ రోడ్డు ఎందుకు నువ్వు వెంటబడుతున్నారు? ఏమో తెలీదు, నా పెన్ కెమెరా గురించి అడుగుతున్నారు. కానీ అందులో వాళ్ళకి కావాల్సింది ఏముందో నాకు అర్థం కావట్లేదు. చూడాలి,